అపార్ట్మెంట్ వాసులకు చెందిన కోట్లాది రూపాయలు విలువ చేసే భవనాలు ఆస్తిని ఓ బిల్డర్ అపార్ట్మెంట్ వాసులకు తెలియకుండా బ్యాంకులో తాకట్టు పెట్టేశాడు. సదరు బిల్డర్ బ్యాంక్ అప్పు తీర్చకపోవడంతో బ్యాంక్ అధికారులు ఆ భవనాలు ఆస్తిని స్వాధీనం చేసుకుంటామని భవనాలకు నోటీస్ అంటించారు. దీంతో అపార్ట్మెంట్ వాసులు తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. అనంతరం అపార్ట్మెంట్ వద్ద అపార్ట్మెంట్ వాసులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న యదువంశీ అపార్ట్మెంట్లో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసుల అధ్యక్షుడు జగన్, మరికొంతమంది అపార్ట్మెంట్ వాసులు మీడియాతో మాట్లాడుతూ పెందుర్తిలో ఉన్న యదువంశీ అపార్ట్మెంట్లో 2015 సంవత్సరంలో సుమారు 250 మంది మొగ్గా సీతారామయ్య అనే బిల్డర్ వద్ద అపార్ట్మెంట్లు కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఈ అపార్ట్మెంట్లో షాపింగ్ కాంప్లెక్స్, కళ్యాణ మండపం, కోట్లాది రూపాయల విలువ చేసే భవనాలు అపార్ట్మెంట్ వాసులకు చెందినవి ఉన్నాయన్నారు. ఈ భవనాల్ని అపార్ట్మెంట్ వాసులకు తెలియకుండా బిల్డర్ సీతారామయ్య బ్యాంకులో తాకట్టు పెట్టి కోట్లాది రూపాయలు అప్పు చేశారన్నారు. ఈ బిల్డర్ అప్పు తీర్చకపోవడంతో బ్యాంకు సిబ్బంది ఈ భవనాల్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక నోటీసు అంటించి వెళ్లారన్నారు. అపార్ట్మెంట్ వాసులకు మోసం చేసిన బిల్డర్ సీతారామయ్యపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అపార్ట్మెంట్ వాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. శ్రీ యదువంశీ ఆయన పులగానపల్లి రోడ్లో ఉన్న 250 కుటుంబ సభ్యులు నివసిస్తున్న 10 బ్లాకులు ఇవి. దీంట్లో నేను ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకున్నారు. నోబెల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి నేను నిలబడ్డాను. అయితే ఎంఎస్ రామయ్య గారి దగ్గర 2015 నుంచి కూడా ప్రతి ఒక్క కూడా ఫ్లాట్లు కొనుక్కోవడం జరిగింది. ఇక్కడ ఎమ్యూనిటీస్ రూపంలో 2,50,000 ప్రతి ఓనర్ దగ్గర కూడా అతను తీసుకున్నారు. దానికి బదులుగా ఈ బిల్డింగ్ చూపించారు. ప్లస్ ఈ ఫంక్షన్ హాల్ కూడా మనకి చూపించారు. బౌచర్లో చాలా చూపించారు. గ్రౌండ్ లో మాత్రం ఈ రెండే ఉన్నాయి. అవి కూడా మొన్న 6వ తారీఖుని విశాఖపట్నం కోర్టు నుంచి ఒక లాయర్ గారు వచ్చి కమిషనర్ గా అయితే మన బ్యాంక్ నుంచి అపాయింట్ చేశారు. అతను వచ్చి నోటీస్ పెట్టి వెళ్ళిపోయారనమాట. ఆల్రెడీ ఇది 2 సార్లు అతనికి నోటీసులు అందించామండి. మీకు తెలియకపోతే మా తప్పు కాదు. ఇది ఫైనల్ నోటీస్. ఇది 14వ తారీఖుని ఇది ప్రాపర్టీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి మేము వాళ్ళు అటెండ్ అవ్వమని చెప్పి ఈ నోటీసులు పెట్టడం జరిగిందని చెప్పారు. 250 కుటుంబ సభ్యులు, 250 ఫ్లాట్లు. ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఉందని ఆశించి ఇవి చూపించి మాకు బ్రౌజర్ లో క్లియర్ గా చూపించిన తర్వాత మాతో కొనిపించారు. కొనిపించిన తర్వాత మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మా ప్రాపర్టీని అతను తనఖా పెట్టడం జరిగింది బ్యాంక్ లో. ఇప్పుడు తనఖా పెట్టిన అతను 2 సంవత్సరాల నుంచి కట్టలేదని చెప్పి బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు. ఈ విధంగా 250 కుటుంబ సభ్యులు మోసపోయాం. ఇక్కడ దానికి ఏ విధంగా న్యాయం చేస్తారని చెప్పి మేము కోర్టుకు వెళ్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ లీగల్ అడ్వకేట్ తో కూడా మేము సంప్రదించడం జరిగింది.